టోంగా ఇదో చిన్న ద్వీప దేశం. అలాంటి దేశంపై కన్నెర చేసింది కడలి. ఇప్పుడు సునామీ నష్ట భయంతో తల్లడిల్లిపోతోంది టోంగా. దీనంతటికీ కారణం సముద్రం మధ్యలో అగ్నిపర్వతం బద్దలవటమే. అదే ఇప్పుడు టోంగా పాలిట యమశాపంలా మారింది. స్వచ్ఛమైన సముద్ర తీరంతో అందంగా ఉండేది ఆ దేశం. ఇప్పుడు అదే సముద్రం వారి బతుకులను తన గర్భంలో కలిపేసుకుంది. ఎంతో మంది ప్రాణాల్ని బలికొంది. అందంగా ఉండే తీరమంతా అల్లకల్లోలంగా మారింది. టోంగాలో భీభత్సం సృష్టించింది సునామీ. టెలిఫోన్, ఇంటర్నెట్ లింకులు లేవు. ఆ దేశంతో ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. సమీపంలోని న్యూజిలాండ్లో ఉన్న బంధువులు తమ కుటుంబాల కోసం పసిఫిక్ ద్వీపాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే టోంగాలో సునామీ కారణంగా జరిగిన ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. వాస్తవానికి ఈ నెల 15 సాయంత్రమే టోంగాలోని చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఫోన్లు పని చేయకుండా పోయాయి. దీంతో ఎలాంటి చర్యలు చేపట్టే పరిస్థితి లేదు. టోంగా ఒక ద్వీప దేశం. న్యూజిలాండ్కు ఈశాన్యంగా 2383 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ఆ ద్వీప దేశంపై దట్టమైన పొగ బూడిది కమ్మేసి ఉందని ఉపగ్రహ చిత్రాలు చెప్తున్నాయి. టోంగాపై ఆకాశం బూడిదతో చీకటిగా మారింది. టోంగా తీరానికి పెద్ద పెద్ద బండరాళ్లు పడవలు కొట్టుకొచ్చాయని, చాలా ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నాయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించారని, ఫోన్లు నెమ్మదిగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు న్యూజిలాండ్ అధికారులు. టోంగాల పరిస్థితిని అంచనా వేయటానికి చర్యలు ప్రారంభించింది ఆస్ట్రేలియా. ద్వీప దేశంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి P-8 నిఘా విమానాన్ని టోంగాకు పంపింది. దాని ద్వారా వచ్చిన సమాచారంతో తర్వాతి చర్యలు తీసుకుంటామని చెప్తోంది ఆస్ట్రేలియా. అటు టోంగా దేశానికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది అమెరికా.